అంటే నిత్యం ఇన్ని ప్రజా సేవా కార్యక్రమాల్లో ఉండే మీరు కరోనా సమయంలో ఎందుకు మీ మీద వచ్చిన వ్యతిరేకత, అంటే ఒక ప్రత్యర్థి కుట్రగానే చూడాలా దాన్ని? అంటే అన్న ఈ కాలం ఎట్టుందంటే మంచి కారు పక్కింటాడు కొంతే గీతలు వేసే రోజులు కొన్ని రోజులు గమనించే మా ఊళ్ళో కొత్త కారు ఒకటి తెచ్చారు బెంచ్ కారు మా కజిన్స్ బెంగళూరు నుండా పక్కలో వచ్చి గీతలు వేసేసారు తెల్లారికాడి కొత్త కారు ఎందుకు వేసింది ఒప్పంతాను చూడలేక అది అది పక్కింటోడికే అందులో రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్న రాజకీయ నాయకులకి ఎట్టుంటుందన్న అది సహజం అది నేను చేసిన తప్పు ఉంటే మరే లూ చేయని పని నేను చేస్తాను కరోనా టైంలో నీళ్ళు నీళ్ళు ఇచ్చేదానికి కూడా భయపడ్డారు రోడ్లు పోయే జనాలకి కరోనా వచ్చేస్తుందని ఇంటికాడ కూర్చుంటే తుమ్మితే కరోనా వస్తుంది తాకితే కరోనా గేటు తాకితే కరోనా ఆ టైంలో మసూదు రెడ్డి రోడ్లోకి వచ్చి ఫస్ట్ టైం ఇండియాలో డ్రోన్తో స్ప్రే చేయించిన నేను ఫస్ట్ టైం ఇండియా డ్రోన్తో స్ప్రే చేయించిన ఫస్ట్ టైం మాస్కులు తెప్పించిన మాస్కులు గుజరాత్ని తెప్పించిన శానిటరీ ప్రతి ఇంటికి ఇచ్చిన నేను ప్రతి ఇంటికి దాదాపు 250,000 తెప్పించిన మాస్కులు ఈ శానిటరీ ఇంటింటికి ఇచ్చా ఆలోచించా అందరూ డాక్టర్లు చెప్పారు మా జగన్ అందరూ కూడా సి విటమిన్ ట్యాబ్లెట్ తెప్పించిన నిమ్మకాయ తింటే మంచిది నిమ్మకాయ లోడ్ తెచ్చినాం గుడ్లు ఇస్తే మంచిదని చెప్పారు కేసీఆర్ కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటి డజన్ గుడ్లు ఒకసారి ఆరు పంపించిన అట్టా నేను ఏం చేసినా కూడా ముస్లింస్కి అయితే ముస్లిం సోదరులు చూడండి ఇంటింటికి చికెన్ ఇంటింటికి కేజీ చికెన్ జగన్ అన్న కాదర్ అనేసి చూడండి బాస్మతి రైస్ ఒక కేజీ ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ కూడా అంటే చూడండి ఇంటింటికి చీర ఆ టైంలో చీర కొనుక్కునేదానికి ఆ షాపులు కొనలేవు లేవు చికెన్ కొనేదానికి కొనలేదు చూడు జగన్ అన్న ఇవన్నీ కూడా మా వాళ్ళకి ఏం చేశాను బిర్యానీ పాపం చేసుకొని తినే ఆలో సంవత్సరానికి మనకైతే 4-5 నెలకు 2-3 పండుగలు వస్తాయి వాళ్ళకైతే పాపం కొన్ని పండుగలు వస్తాయి అది మనసులో పెట్టుకొని నేను వాళ్ళకి ఇంటింటికి చికెను చీర బాస్మతి రైసు అన్ని ఐటెం పంపించా ఎక్కడ పంపించలే దేశంలో అందుకే మసూదు చెడ్డోడు అయిపోయినాడు ఇవన్నీ హైలైట్ అవ్వలేదు ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించే టాపిక్ ఆ టైంలో నేషనల్ మీడియా సైతం ఓకే అది వన్ సైడ్ మీడియా అని అనుకోవాలి కాళహస్తి నుంచి బీబీసీ తీసుకొని పోయినారు ఎందుకంటే ఎప్పుడు కాని అన్న మంచి చేసినప్పుడు అడ్డం పడినప్పుడు జనాలే తిరగబడతారు నా మీద నిలబడి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు రాజకీయం చేయం 20 సంవత్సరాలు మినిస్టర్ ముందు వాళ్ళే హైదరాబాద్లో కూర్చొని చికెన్ మటన్ చేసుకొని సెల్ఫీ మీరు బయట రావద్దు చికెన్లు తినండి గుడ్డులు తినండి ఎవడు నాయన మీ నాయన సంపాదించింది ఊళ్ళ దగ్గర సంపాదించింది మీరు తింటారు 10 తరాల ధర పేదోడు కూలిపోతే జరగనోడు ఇంటింటికి బియ్యం పంపించా ఇంటింటికి కూరగాయలు పంపించా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 సార్లు రైస్ అన్నీ ఇయటం జరిగింది కరోనా నిబంధనలు మీరు పట్టించుకోలేదా పట్టించుకోలేదండి యుద్ధంలో జరుగుతూ ఉంటుందండి ఇల్లు కాలిపోతున్నప్పుడు ఫైర్ మిషన్ ఎవడో ఒకటి పోపోతే ఇంట్లో అందరూ కాలిపోతారు ఫైర్ వెతుకొని పోవాలి మనం వాటర్తో ఎత్తుకొని పోయి అందరినీ ఆర్పి జనాలు తీసుకురావాలి ఫైర్ మనిషి ఎలా చేశాడు ఆ టైంలో మా కరోనా టైంలో భయపడాలి నేను నాకు ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఎందుకు భయపడాలి ఏమైపోతుంది భయం ఉన్నా కూడా నిన్ను గెలిపించారు కదా ప్రజల కోసం చేయనోడే నాయకులండి కరోనా నిబంధనలు పట్టించుకోలేదు మధుసూదన్ రెడ్డి గారు అంటే ఓకే కరోనా నిబంధనలు ఉల్లంఘించారు మధుసూదన్ రెడ్డి గారు మీ మీద కేసు కూడా నమోదైందా కేసు పెట్టారు మంచి కేసు పెట్టారు నన్ను సరే మేము అనుకున్నాం మమ్మల్ని సిబిఐకి ఇవ్వాలి అన్నారు చంద్రబాబు నాయుడు సిబిఐకి ఇవ్వాలి వాడు ఉన్మాది మసూదన్ రెడ్డి వాడు అరెస్ట్ చేయాలి అన్నారు నేను ప్రజలకు సేవ చేసేవాడు ఉన్మాది అయితే ఇంట్లో కూర్చోండి ఏమంటారు నేను అన్నా అన్నమాట ఎందుకంటే నువ్వు పెద్దోడివి 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవి ఎందుకంటే నిన్ను మేము మాట్లాడకూడదు అట్ట ఎందుకంటే నువ్వు ఏం చేసావు చెప్పు నువ్వేమో 4 మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినావా లేదు ఆడనే హెరిటేజ్ నుంచి చిత్తూరు నుంచి నడుచుకుని వచ్చారు 20,000 మంది పోయినారు నార్త్ ఇండియాకి 4 కనీసం నీళ్ళు ఇచ్చినావా నీ ఫ్యాక్టరీ మీదే పోయినారు కదా నేను ఇచ్చానే కార్మికులకి ఇచ్చానా ల్యాంకో వాళ్ళకి ఇచ్చానే ల్యాంకో వాళ్ళకి 2.5 నెల తెల్లారి మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చావు తిరుమల తిరుపతి దేవస్థానం మరలా నేను మళ్ళీ రైస్ ఇచ్చా ఓటర్లు కాదు ఓట్లు లేవు వాళ్ళకి అయినా ఇంటింటికి నేను బియ్యం ఇచ్చాను కూరగాయలు ఇచ్చాను
గోధుమ పిండి ఇచ్చాను, ఉలగడ్డలు తెప్పించాను బెంగళూరు నుంచి, 4 టన్నులు ఉలగడ్డలు, 4 టన్నులు టమాటాలు, ఎన్ని తెచ్చి ఇంటింటికి ఇచ్చాను నన్ను. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ దగ్గర ఓట్లు మానవత్వం. వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా బస్సులో పెట్టి జగన్మోహన్ రెడ్డి బార్డర్ దాకా వదిలాడు, ఫుడ్ పెట్టించినాడు, అందుకే ఆయన దేవుడు. అందువల్ల నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మేము కూడా కరెక్ట్గా భయంతో చేస్తాం చెల్లెచ్చు.